నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొన్ని పనులుంటాయండి, సరే వంటల విషయంలోనే అనుకోండి, ఇది నాకు రాదు, అమ్మో ఈ వంట చాలా పెద్ద వంట, అమ్మో ఇది నా వల్లైతే కానే కాదు, ఇలా వంటల విషయంలో చాలా వినిపిస్తూ ఉంటాయి. సరే వేరే ఇతర విషయాలు అనుకోండి, చాలా విషయాల్లో అమ్మో ఇలాంటి పనులు నేనైతే చేయలేను, అమ్మో ఈ పనులు నా వల్ల కాదు, ఇటువంటివన్నీ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే నా వల్ల కాదు. ఎందు కాదు, అసలంటూ మొదలు పెట్టాలి కదా. అసలంటూ మొదలు పెడితేనే అసలు అది మన వల్ల అవుతుందా లేదా అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇలాంటి సూత్రాలు మనం మన పిల్లలకి బాగా చెప్తూ ఉంటాం. ఫస్ట్ మొదలు పెట్టు, ఫస్ట్ టేస్ట్ చేయి, బాగుండకపోతే తినద్దు, బాగుంటే తిను, ఇలాంటివి వాళ్ళకి చెప్పినప్పుడు మనకు మనం ఎందుకు అప్లై చేసుకోము? ఒకసారి ఆలోచించండి. ఏ పనైనా సరే అండి, సాధ్యం కాదు అనేది ఏమీ లేదు. మేబీ అది ఇతరులు చేసినట్టుగా అంత సామర్థ్యవంతంగా చేయలేకపోవచ్చు, లేదు అంటే ఆ విషయం నిజంగానే మనకు రాకపోవచ్చు, కానీ అసలంటూ మొదలు పెట్టాలి. మరి అలాగే ఈరోజు కూడా మన అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం ఒక చక్కటి వంటతో. నేను అమృతంలో తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? అరికల దిబ్బ రొట్టె. బాగుంది కదా వినడానికి. అరికలు అసలు ఆరోగ్యానికి ఎంత మంచివో అండి తెలుసుకుందాం. మరి ముందుగా అరికల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అరికలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సైంధవ లవణం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరికల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే అరికెలు, అరికెల్ని మామూలుగా ఇంగ్లీష్లో కొడో మిల్లెట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మామూలుగా బయట హాయిగా హ్యాపీగా ఏ స్టోర్కి వెళ్ళినా కూడా దొరుకుతుంది. ఇప్పుడు మిల్లెట్స్ అనేవి, చిరుధాన్యాలు అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. అది మనకు పిండి రూపంలో లేదు అంటే ఇలా డైరెక్ట్గా చిరుధాన్యాల రూపంలో పోల్డ్ అని దొరుకుతూ ఉన్నాయి. అయితే అరికెలు, మనం అరికెలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి అరికెల గురించి మాట్లాడుకోవాలి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, తర్వాత రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అరికల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మీకు నిద్ర పట్టట్లేదా, అరికలు ఎక్కువగా తీసుకోండి, హాయిగా నిద్రపడుతుంది. నిజమండి, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నిద్రను పుట్టించడానికి ఏదైతే మనకు కావాలో బ్రెయిన్కి, మెలటనిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది మనకు తక్కువ అవ్వడం వల్ల నిద్ర పట్టదు. అది దాన్ని పెంచాలి అంటే ఏదో ఒక రూపంలో పెంచాలి, ముఖ్యంగా ఆహార రూపంలో పెంచితే ఇంకా బాగుంటుంది టాబ్లెట్స్ కన్నా కూడా. అరికలు ఎక్కువగా తీసుకోండి, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, తర్వాత మధుమేహాన్ని చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి, కాబట్టి బరువు తగ్గచ్చు, మనకు డయాబెటీస్ కూడా తగ్గుతుంది, అలాగే జీర్ణశక్తి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా, ఇదేం మనకి చిరుధాన్యాలు మిల్లెట్స్ అనగానే అమ్మో ఇవి అరగవు అలాంటివి ఏవీ లేవు, హాయిగా ఉంటుంది పొట్టకి, చక్కగా జీర్ణశయానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అరికెల్ని ఈ రోజు నుంచి ఎక్కువగా తీసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే కొంతమందికి చిరుధాన్యాల్ని అలా దూరం పెడతారు, ఎందుకంటే అరగదనుకుంటారో, లేకపోతే సమయం ఎక్కువ పడుతుంది అనుకుంటారో, రకరకాల కారణాలు. లేదండి, అలాంటి బద్ధకాలనే మనం పక్కన పెట్టాలి, అప్పుడే మనము హెల్త్ని జయించగలము. చక్కటి హెల్త్ కావాలి అంటే వీటన్నిటిని కూడా మనము ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఈ అరికల దిబ్బ రొట్టె అన్నాను కాబట్టి సాధారణంగా మీరు ఎప్పుడూ చేసుకునే దిబ్బ రొట్టె కాకుండా ఇది అరికలు ఉపయోగించి చేస్తున్నాము. ఇందులో నానబెట్టినటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో అవి ముందు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నానబెట్టిన మినప్పప్పు, ఇవన్నీ కూడా ఒక అరికెలు మాత్రం ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బెటర్ అండి. మినప్పప్పు 1-3 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినప్పప్పు 1/2 కప్ మినప్పప్పు తీసుకున్నాము. ఆ తర్వాత అటుకులు కూడా కొంచెం తీసుకుందాం. కరకరలాడుతూ రావాలంటే నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా మనము 1 లేదా 2 స్పూన్లు తీసుకుందాం. అయితే ఈ మూడింటిని కూడా మనం చక్కగా నీళ్లు అవసరమైతే వేసుకుందాము, లేదంటే అవసరం లేదు, ఇది చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. దాని తర్వాత అరికల దిబ్బ రొట్టెలో ఏమేమి యాడ్ చేస్తున్నానో కూడా చెప్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి సిద్ధం చేసేసుకున్నాను. ఒకసారి ఎలా ఉందో కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంది, కావాల్సింటే మనం కొంచెం నీళ్లు తర్వాత యాడ్ చేసుకోవచ్చు, చూద్దాం అవసరమైతే. ఇందులో మనం కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు సరిపోతాయి. నేను వేసిన క్వాంటిటీకి అయితే 3-4 పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా పడతాయి. దాని తర్వాత అల్లం తురుమండి, ఇలా చక్కగా అల్లాన్ని తురుమేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి.
ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు. ఆహా, దిబ్బ రొట్టెలో అలా సన్నగా తరుక్కున్న కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఈ మిశ్రమానికి సరిపడ ఉప్పు, పింక్ సాల్ట్ తీసుకున్నానండి, సైంధవ లవణం అని కూడా అంటారు. ఒక్కసారి కలిపేసుకుందాం. సో ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి బేసిక్గా దిబ్బ రొట్టె మనకు దోశ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఒక్క రెండు స్పూన్స్ నీళ్ళు ఏమైనా పడతాయేమో అనిపిస్తోందండి, సరిపోతుంది. కాకపోతే దోశకి ఇంకొంచెం మనం పలచగా వేసుకుంటాం అంతే, అంతకన్నా ఏం లేదు. ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది. మన పెనం కూడా హీట్ అయిపోతే చక్కగా వేసేసుకోవచ్చు. ఇందులో మనం కరకరలాడడానికి అటుకులు వేసుకున్నాము, అలాగే మినప్పప్పు వేసుకున్నాము. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇందులో చాలా రకాల చక్కటి పదార్థాలు ఉన్నాయనే చెప్తాను. ఎందుకంటే మనకి మినప్పప్పు ఉంది, తర్వాత అరికలు ఉన్నాయి ముఖ్యంగా. అలా మీరు పిల్లలకు చేసేటప్పుడు కాస్త ఇంకేదైనా యాడ్ ఆన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. వేసేసుకోవచ్చు. ముందుగా పెనాన్ని కొంచెం గ్రీజింగ్ చేసేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి అరికల పిండిని చక్కగా పెనం మీద వేసేసుకుందాం. ఇది మరి మనం పల్చగా ఏమీ చేయట్లేదు, దిబ్బ రొట్టె కాబట్టి దిబ్బ రొట్టె లాగానే చేస్తాం. ఆ తర్వాత కాస్త నూనె వేసుకుంటూ కాల్చుకుందాం. ఇది మనం చక్కగా మూత పెట్టి కూడా ఆవిరి మీద అంటే కొంచెం చాలా సిమ్లో పెట్టుకొని అలాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే చాలా సిమ్లో పెట్టుకుని అయినా అటు ఇటుగా చక్కగా నూనెతో కాల్చుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా గాజు పాత్రలు తోమేటప్పుడు మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. అవి తళతళ్ళాడాలంటే ఏం చేయాలి తెలుసా? గాజు పాత్రలు తోమేటువంటి నీటిలో 2 చుక్కల నీలిమందు వేసి గాజు పాత్రల్ని తోమండి. అవి తళతళ్ళాడిపోతాయి, కొత్త వాటిలా మెరిసిపోతాయి కూడా. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం చక్కగా అరికెల దిబ్బరొట్టె తయారు చేసుకున్నాము, వేసేసుకున్నాము. ఏం లేదండి, చాలా సింపుల్. అంటే అసలు స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో. అసలు అరికెలు, మినప్పప్పు, అటుకులు ఈ మూడింటిని కూడా చక్కగా నానబెట్టి రుబ్బేసుకొని కావలసినవన్నీ కూడా వేసేసుకున్నాం అంతే. చక్కగా మనము సిమ్లో పెట్టుకొని దిబ్బరొట్టె చూసారు కదా, అంటే కొంచెం మనకు లావుగా వస్తుంది, ఆ స్టైల్లో వేసేసుకున్నాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే చక్కగా మన ప్లేట్ కూడా ఎంత అందంగా ఉంది చూసారా, టొమాటోతో అలాగే కీరా దోసకాయ ముక్కలతో. వెరీ వెరీ హెల్దీ అండి అరికెలు, చాలా మంచిది. మనం ఇంతకుముందు అరికెల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. తప్పకుండా ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఈ వంటను ట్రై చేయండి. అరికెల దిబ్బ రొట్టె మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న అరికెలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సైంధవ లవణం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరికెల దిబ్బ రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అరికెలు, నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న అటుకులు వేసి దోశపిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టాలి. అందులో కాస్త జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, కాస్త ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తవ్వా మీద దిబ్బరొట్టెలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరికెల దిబ్బరొట్టె రెడీ. అరికెల దిబ్బరొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చక్కగా కరకరలాడుతోందండి. మనము మినప్పప్పు అన్ని వేసుకున్నాం కదా, సో పైన చూస్తే కనుక ఇదంతా కూడా బాగా రోస్టెడ్గా వచ్చింది. ఆహా, అల్లం ఘాట్ అయితే చాలా బాగా వస్తుంది, సూపర్ ఉందండి. కారము, నేను వేసిన అల్లము, ఉప్పు, కావాల్సినటువంటి క్రిస్పీనెస్, మెత్తదనము, ఇవన్నీ కూడా చక్కగా ఎంత ఉండాలో అంత ఉన్నాయి.
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అరికలు వాడాం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇది మన డిన్నర్కి బాగుంటుంది, అల్పాహారంగా బాగుంటుంది, ఎప్పుడైనా బాగుంటుందండి, లంచ్లో కూడా బాగుంటుంది, హెవీగా ఉంటుంది. ఓకే, ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట గుత్తి దొండకాయ. సాధారణంగా గుత్తి వంకాయ చాలా మందికి తెలుసు, గుత్తి దొండకాయ కూడా తెలిసే ఉండొచ్చు. కాకపోతే మన పద్ధతి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అరకప్పు, జీలకర్ర అరకప్పు, ధనియాలు అరకప్పు, ఎండుమిరపకాయలు 5, నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, దొండకాయలు 1 కప్పు. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా ఏం చేసాము అంటే దొండకాయను ఇలా మనము స్లిట్ చేసుకున్నాం అన్నమాట, అంటే మధ్యలో 4 కట్ చేసుకున్నాం 2 క్వాడ్రంట్స్ లాగా. సో మొత్తానికి అంటే గుత్తి మనం ఇందులో కూరుకోవడానికి మనం వీరుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. అంతేనండి, మిగతావన్నీ కూడా నేను ప్రాసెస్ చేస్తూ చెప్తాను మీకు. మామూలుగా సౌత్ ఇండియన్ పక్కా కూర అన్నమాట ఇది. ఈ పొడి నేను ఇందులో కూరేటువంటి పొడి ఏదైతే ఉందో అది చాలా కూరల్లో మీరు వాడుకోవచ్చు, కూరుకోవచ్చు, అంటే వంకాయ అయినా లేదంటే ఎనీ కూర మీరు వాడుకోవచ్చు. అయితే దొండకాయ గురించి చెప్పాలి అంటే దొండకాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది, అంతేకాకుండా విటమిన్ B1, B2, B3, B6, B9 అంటే బి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బి విటమిన్ లోపాలు ఉంటే కూడా చాలా రకాల ఇబ్బంది వస్తూ ఉంటాయి. అందుకే ఏంటి అంటే B1, B2, B3 ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రకరకాల విటమిన్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్, కాపర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే విషయంలో దొండకాయ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, క్యాలరీస్ తక్కువగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాడికి దొండకాయ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఓకేనా, సో మొదలు పెట్టిద్దాం. అయితే దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక వేయించుకునే ప్రాసెస్ చేద్దాం. ముందుగా ఈ బాండీలో వేయించుకుందాం, స్టవ్ వెలిగించేశాను. ఇప్పుడు ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, ముందుగా ఈ 5 మనం నూనె లేకుండా డ్రైగా వేయించేసుకుని పొడిలాగా తయారు చేసుకుందాం. అందుకుగాను ముందుగా శనగపప్పు, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి శనగపప్పు వేశాను. ముందుగా శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తాను. అంటే మనకు టైమింగ్స్ ఉంటాయి కదండి, అంటే ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క టైం తీసుకొని అవుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు తీసుకున్నాను. మనకి నూనె లేకుండా వేయిస్తే ఏంటంటే మనకి ఇది ఒకవేళ మిగిలిపోయినా కూడా వేరే కూరల్లో వాడుకోవచ్చు. ఓకే, ఈ గుత్తి వంకాయ లేకపోతే గుత్తి దొండకాయ, ఇలా అఫ్కోర్స్ దొండకాయ ఎప్పుడు చేసుకుంటున్నాము అలా మీరు ఎందులో కావాల్సింటే అందులో మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. డైజెషన్కి చాలా మంచిది, కడుపులో ఉన్నటువంటి అజీర్తి, గ్యాస్లు, ఇట్లాంటివి, ఉబ్బరాలు ఇలాంటివి ఏమున్నా కూడా మన జీలకర్రతో చాలా మనకు మంచి రెమెడీ దొరుకుతుంది. అంటూ ఉంటారు కదా కడుపులో ఏదో వికారంగా ఉంది, ఏదేదో అవుతోంది అనుకుంటే కొంచెం వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కాస్త జీలకర్ర తిను అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, లేదంటే వాము తినమని చెప్తూ ఉంటారు. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా. ఆ తర్వాత ధనియాలు ఒక 2 కొంచెం వేసానండి, అంటే దానిలో సగం వేశాను. అంతకన్నా ఎక్కువ ఉంటే మరి ధనియాల ఘాటు ఎక్కువైపోతుంది, అలా కాకుండా కొంచెం చూసుకొని వేసాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత చివరిగా అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము అన్నప్పుడు నువ్వులు వేసుకుందాం, ఎందుకంటే చిటపటలా చిల్లుతాయి. అంతే మన కట్ట, మన కిచెన్ కట్ట అంతా కూడా మొత్తం నువ్వుల కట్ట అయిపోతుంది అందుకనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కంచు పాత్ర కాబట్టి ఆ వేడితో మనం చాలా చేసుకోవచ్చు, చాలాసేపే వండుకోవచ్చు. యాక్చువల్గా నువ్వులు కాస్త వేయించేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత చక్కగా రుబ్బేసుకొని ఒక పొడిలాగా తయారు చేసేసుకుందాం. ఇందులో ఏమేమి కలుపుతున్నాము అనేది నేను తర్వాత చెప్తాను. ఇందులో ఉప్పు ఏమి వేయలేదు నేను, పసుపు ఉప్పు ఏం వేయలేదు, తర్వాత వేస్తాను. ఓకే, ఇలా చక్కగా దీన్ని మనం పొడిగా సిద్ధం చేసేసుకున్న తర్వాత వంటలకు వెళ్ళిపోవచ్చు, అసలైన వంటలకు వెళ్ళిపోవచ్చు. పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆహా,
ఈ పొడి వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ధనియాలు నువ్వులు ఇవన్నీ వేసుకున్నాక అసలు నాకు ఈ పొడి తినాలనిపిస్తుంది. సరే, ఇలా పొడి తయారు చేసేసుకున్నాం కాబట్టి ఇందులో మనం కావాల్సినవి ఏమేమి యాడ్ చేసుకోవచ్చు? కాస్త ఉప్పు. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, కాస్త ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే పొడిలో ఆ రంగు తగ్గింది కాబట్టి కాస్త పసుపు. అంతేనండి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత చివరిగా దీంట్లో మనం కాస్త ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. పచ్చిదే వేస్తున్నారు, ఇందులో మనకు ఆల్రెడీ ఫ్రై అవుతుంది కాబట్టి మనం పచ్చిదే వేసుకుందాం. ఇది అసలైన రుచి అన్నమాట, ఈ పూర్తి పొడికి ఇది అసలైన రుచి. ఓ అది ఇప్పుడు అసలైన రూపం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటు పక్క తవ్వ వెలిగించేసుకుందాం. అంటే తవ్వ మీద చేస్తే ఏంటంటే మనకు చక్కగా తొందరగా అవుతుంది, ఒకటి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనకు అన్ని వైపులా బాగా ఫ్రై అవుతుంది అనమాట. అందుకు నేను తవ్వ తీసుకున్నాను. మీరు మామూలుగా మీ దగ్గర ఫ్లాట్ బేస్డ్ ఫ్లాట్గా ఉండేటువంటి ఏదైనా వేరే పాత్ర ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా పొడి రెడీగా ఉంది, ఇటువైపు దొండకాయలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పొడిలో మనం కాస్త నీళ్లు పోసుకొని కూరుకోవడానికి అనువుగా మిక్స్ చేసుకుందాం. మరి ఎక్కువ పోసుకోకూడదు, సరిపోతుంది. అంటే మనం కూరుకునేటప్పుడు పొడి కన్నా కూడా ఇలా చక్కగా పేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకనమాట. ముందుగా తవ్వాలో కొంచెం నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా మనం ఇలా దొండకాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయల్లో ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా కూరేసుకొని ఇలా క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. ఇందులో పెట్టుకుందామండి ప్రస్తుతానికి. ఈలోపు నూనె కూడా వేడవుతూ ఉంటుంది. చూడండి కూరే ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి చూసేసేయండి. అంటే ఆల్రెడీ ఇలాంటి వంటల్లో ఆరి తేరిపోయిన వాళ్ళకైతే అసలు అవసరం లేదనుకోండి, కానీ ఇప్పుడిప్పుడే అంటే మనకి గుత్తిలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు వాళ్ళకైతే ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్. మనకు దొండకాయలు లేతగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా దొండకాయలు బెండకాయలు ఏంటంటే అండి తెచ్చుకున్న ఒక రెండు రోజులకి చేసేసుకుంటే బెటర్, లేదు అంటే అవి ముదురుగా అయిపోతాయి. చాలా ముదురుగా ఉన్నవి ఎప్పుడూ కూడా రుచి ఉండవు సరిగ్గా. తవ్వా కాస్త వేడైన తర్వాత అంటే ఇక్కడ మనం కొంచెం యావాలు జీలకర్ర కాస్త వేసేసుకుందామండి. అంటే ఇది ప్రాపర్ పోపు అని కాదు, కేవలం కొంచెం ఇలా ఆవాలు కాస్త జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకు ఆ రుచి కూడా కలిసి బాగుంటుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ. ఇప్పుడు మనకు చక్కగా దాని మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా స్టఫ్ చేసుకున్నటువంటి దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి తవా మీద వేసేసుకుందాం. ఇది మనం కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా చక్కగా మనకు కావాల్సినన్ని వేసేసుకొని ఇలా తవ్వా మీద నూనె వేసుకొని అటు అటు రెండు వైపులా కాల్చేసుకున్నామంటే చక్కగా గుత్తి దొండకాయ రెడీ అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. కొందరి చర్మం చాలా జిడ్డు పడిపోతూ ఉంటుంది, అది ఎన్ని రకాల క్రీములు వాడినా కూడా అలా జిడ్డుగానే తయారైపోతుంది. ఆ జిడ్డుని తగ్గించాలి అంటే రాత్రి పడుకునే ముందు శనగపప్పును పాలల్లో నానబెట్టుకోవాలి. మర్నాడు పొద్దున ఆ మిశ్రమాన్ని బాగా రుబ్బేసి అలా తయారైన పేస్ట్ని చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అదొక అర్ధ గంట పాటు ఆరిన తర్వాత చక్కగా శుభ్రంగా వాష్ చేసినట్టయితే మనకి జిడ్డు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా క్రమంగా చేస్తూ ఉండండి, మీ ఫేస్లో డెఫినెట్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే ఫాలో అవ్వండి. మనం చక్కగా గుత్తి దొండకాయ తయారు చేసుకుంటున్నాము, చక్కగా మన దొండకాయల్లో స్టఫ్ చేసేసుకున్నాము. స్టఫ్ చేసేసుకొని తవ్వా మీద మనం చేస్తున్నాం అన్నమాట ఈ వంట. అంటే మీరు మామూలుగా బాండీలో కావాలంటే మీరు బాండీలో కూడా చేసుకోవచ్చు. నాకు చాలా అంటే ఈజీగా ఉంటుందని, అంటే ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదా నాకు అందుకు కంఫర్టబుల్గా ఉంటుందని దీంట్లో చేసుకున్నాను అన్నమాట. ముఖ్యంగా ఈ వంటకి
అయిపోయిందండి. సో చక్కగా ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అందంగా ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా ఇప్పుడు దొండకాయ కామన్గా చేసుకునే ఫ్రైలా కాకుండా కొంచెం కొత్తగా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన నుంచి చక్కగా మనకి మసాలా ఏదైతే ఉందో, ఈ పొడి ఏదైతే ఉందో, ఎక్స్ట్రా పొడి కూడా నేను వేసేసాను కాబట్టి ఆ పొడిని ఇలా పైన నుంచి మనం పెట్టుకోవచ్చు. ఆహా, చూడ్డానికైతే చాలా చాలా బాగుందండి. అలాగే మా ప్లేట్ కూడా చక్కగా అలంకరింపబడింది కాబట్టి ఇక ఈ గుత్తి దొండకాయ మీరు తప్పకుండా తయారు చేసుకోండి. మీకు నోరు ఊరుతోందన్న విషయం కూడా నాకు క్లారిటీ వచ్చేసింది. మరి ముందుగా గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అరకప్పు, జీలకర్ర అరకప్పు, ధనియాలు అరకప్పు, ఎండుమిరపకాయలు 5, నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, దొండకాయలు 1 కప్పు. గుత్తి దొండకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కాస్త నువ్వులు వేసి వేయించుకొని చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పొడి, కొంచెం నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వా పెట్టి కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఘాటు పెట్టుకున్న దొండకాయల మధ్య భాగంలో తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పేస్ట్ ని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడైన తవ్వాలో కాస్త ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, ముందుగా స్టఫ్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా వేగేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ రెడీ. చూసారు కదా గుత్తి దొండకాయ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. దొండకాయలు స్లిట్ చేసుకుని పెట్టుకున్నామా, పొడి తయారు చేసుకున్నామా, అందులో చక్కగా కూరామా, చక్కగా వేయించుకున్నామా. ఈ పొడిని వేరు వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు ఇంతకు ముందు చెప్పినట్టుగా. అయితే ఇక రుచి ఎలా చూడాలి అంటే ఇక్కడ చక్కగా ఒక దొండకాయ ముక్కు ఉందండి. దీని లుక్ నేను పాడు చెయ్యను ప్రస్తుతానికి, ఇక రుచి చూసేస్తాను. చాలా బాగుందండి. ఘాటు ఘాటుగా, కారం కారంగా, ధనియాలు నువ్వులు అన్నీ వేసాం కదా, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. నేను వెంటనే ఈరోజు మా ఇంట్లో ఈ విధంగానే తయారు చేసుకుంటా గుత్తి దొండకాయ. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి, చాలా చాలా బాగుందండి. చూసారు కదా, మరి ఇవాళ మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.